ఆదిలాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ అధ్యక్షుడు నిజామాబాద్ ఇంకా అనుమతి రాలేదన్న అని తెలంగాణ ఉద్యమం మిమ్మల్ని అసెంబ్లీలో పట్టుకొని ప్రశ్నిస్తే ఆ ఫైల్ చదివింది గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావు చేసుకో. A few years later. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారు, అయ్యో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ యాదుకున్నాడా? యాదుకుండకపోవచ్చులేరి. తెలంగాణ వచ్చిన కాడ నుంచి సార్ తెరమరుగా అయిపోయిండు కదా. కాంగ్రెస్ నుండి ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసి తెలంగాణ ఇస్తురని చెప్పుల పార్టీ పెట్టి శతికిలబడి అటంక జాడపత్త లేకుండా పోయిండు సారు. ఊపిరి లేనోడు ఉరకపోతే ప్రాణం లేనోడు పట్టబోయిండట. అట్లనే ఉన్నది కిరణాలు తీరని అంటున్నారు ఆయన మాటలు ఇన్నోళ్ళు. కనీసం మాకెవరు రాలేదు అంటున్న పరిస్థితుల్లో ఇదిగో ఒక మాజీ ముఖ్యమంత్రి మా పార్టీకి వచ్చాడని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని బీజేపీ భావించి ఉండొచ్చు. కానీ అంతకు మించి ఆ పార్టీకి ఆయన చేయగలిగింది కానీ ఆయనకు ఆ పార్టీ ఇవ్వగలిగింది కానీ పెద్దగా ఏం దాదాపు ఏం లేదని మనం భావించవచ్చు. ఈయన ఇక్కడికి వచ్చి ప్రధాన ప్రసంగాలు చేసి ప్రచారంలో ఉపయోగపడే మీరు అన్న క్యాంపెయిన్కి ఉపయోగపడే అవకాశం కూడా తెలంగాణలో ఏం పెద్దగా ఉండదు. పతంగి పార్టీలు కార్ తాళాలు మా చేతుల్లో ఉన్నాయని బాగా నిలుగుతున్నారు. వాళ్ళ చేతులకించి మనం తాళాలు గుంజుకుంటే కార్ ఎట్లా కదులుతుందో చూద్దామని ఛాలెంజింగ్లు చేసిండు. అన్లేం లేదు కానీ సందేడు ఘోష అన్నట్టు ఎలక్షన్లో గెలవని కూడా లేదు, తెలంగాణలో పోటీనే చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క కార్పొరేటర్ కూడా గెలిపించలేవు. గన్ని పొంకణాల గుట్టుడు అవసరమా సారు? ఎనకటి ఎవ్వలో గిట్టిన పొంకణాల పోతిరెడ్డికి 3 ఎట్లు 36 దొడ్లు అని చెప్పేటోడట. నువ్వు చెప్పేది కూడా గట్టినే ఉన్నది.